గైస్, ఈరోజు మనం ప్యారిస్ లో లోకల్ టూర్ చూడటానికి వెళ్ళిపోతున్నాం. చాలా బాగుందండి. ఇప్పుడు ఈరోజు లైట్గా వర్షం కూడా వస్తుంది అనమాట. కొన్నిసార్లు వర్షం ఉంది, కొంత చలి ఉంది. పదండి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందని. ఇప్పుడండి మనం ఎక్కబోయే ఈ బస్సు పేరు వచ్చేసరికి టూట్ బస్ అంటారు అనమాట. ఇది వచ్చేసరికి ఓపెన్ బస్సు. అయితే ఇది ఫుల్ డే టూర్ అనమాట. అయితే ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్యారిస్ అనేదండి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మీకు వరల్డ్లో ఎక్కడా కూడా ఇలాంటి బిల్డింగ్స్ కనిపించవండి. ఇది ఓన్లీ ప్యారిస్లోనే కనిపిస్తాయి. ఒక రోడ్డు కంప్లీట్గా ఏంటంటే స్ట్రీట్ అంతా కూడా బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. అసలు చూడటానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ప్యారిస్లో చూడవలసిన మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేసెస్ అండి ఈఫిల్ టవర్ ఒకటి, ఫేమస్ మ్యూజియమ్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట. అమేజింగ్గా ఉంటుంది ప్యారిస్. నిజంగా చూడవలసిన ప్రదేశం అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదండి మనం ఫుల్ టూర్ వెళ్తున్నాం కాబట్టి ఫుల్ టూర్కి ఏంటంటే వీళ్ళు తీసుకునేది టికెట్ కాస్ట్ వచ్చేసరికి పర్ పర్సన్ 3,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో అవుతుందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చాలామంది ఏంటంటే బస్సులోనే కూర్చుని ఎండింగ్ వరకు చూస్తూ ఉంటారన్నమాట. చాలామందికి ఏంటంటే మధ్యలో దిగి ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటుంది కొన్ని కొన్ని ఏరియాస్లో. మీరు ఎవరైనా కూడా అలా చేయొచ్చు అండి. ఎందుకంటే ఈ బస్సెస్ అనేది ఏంటంటే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ బస్సెస్. మనకి ఎందుకంటే మన దగ్గర పాస్ ఉంటుంది కాబట్టి మీరు ఒక ఏరియాలో అంతా చూసుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా మీరు ఇదే ఏ స్పాట్లో మీరు దిగుతారో మళ్ళీ అదే స్పాట్లో ఈ బస్సులు వచ్చినప్పుడు మీరు ఎక్కి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు వేరే ప్లేస్కి వెళ్ళటానికి. ఇదిగో చూడండి, ఇది కనిపించే ప్యాలెస్ అండి. ఇది వచ్చేసరికి మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెస్ అనమాట. ఇది ఒకప్పుడు ఇది 6th century అయితే ఇదేంటంటే ఫస్ట్ కింగ్ ఆఫ్ ద ఫ్రాన్స్ది అనమాట. అయితే ఇప్పుడైతేనండి దీన్ని మ్యూజియం అండ్ సగం మ్యూజియం సగం జైలుగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అమేజింగ్ ఆర్కిటెక్చర్ అనమాట ఇది చూడండి. ఇదండి సియానా రివర్ అంటారు. ఇదేంటంటే క్రూజ్ టూర్ ఉంది దీంట్లో. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. చూడండి, సిటీని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అండి ఇది చర్చ్ అనమాట. దీన్ని నోటర్ డామ్ అంటారు. ఇక్కడండి యాక్చువల్గా ఇదేంటి ఫేమస్ ప్యారిస్లో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయారు ఈ చర్చిని చూసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు పెద్ద ఈ చర్చెస్ ఉన్నాయన్నమాట. ఒకటి నోటర్ డామ్, రెండోది సెయింట్ చెప్లే అనేది. చాలా బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ చర్చెస్ అనమాట ప్యారిస్లో. నిజంగా అండి ఇలా చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత పీస్గా అనిపిస్తుంది. ఇక్కడ వెదర్ అయితే మాత్రం హాట్గానే ఉందండి. మీరండి ఇక్కడ కోల్డ్ వెదర్ చూడాలి అనుకున్న వాళ్ళు నవంబర్ డిసెంబర్లో వస్తే అయితే వింటర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే నార్మల్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో కనుక వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్యారిస్ అండి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే ప్యారిస్ ఇక్కడ అంటే ఫ్రాన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన యూరోస్లో ఖర్చు పెట్టాలి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. స్విట్జర్లాండ్తో కంపేర్ చేస్తే ప్యారిస్ అంటే ఫ్రాన్స్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్యారిస్ తిరగాలి అనుకున్న వాళ్ళండి, మీరు కనుక అపార్ట్మెంట్ బుక్ చేసుకుని ఇంట్లోనే కుక్ చేసుకునేట్టు అక్కడ ఇండియన్ ఫుడ్ తెచ్చుకుని ఇంట్లో కుక్ చేసుకుంటే చాలా వరకు మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు అండి. లేకపోతే ఏమవుతుందంటే మనం హోటల్లో ఉండి బయట తినాలి అంటే చాలా ఖరీదు. ఒక మనిషికి
ఒక్క పూటకి 5,000 రూపాయలు అవుతుంది. అంటే 3 పూటలు 15,000 రూపాయలు ఒక్క మనిషి కింద ఖర్చు అవుతాయి అన్నమాట. అది ఓన్లీ ఫుడ్ కింద ఖర్చు అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 పూటలు ఎవరు తినరండి, ఎందుకంటే ఎవరైనా మ్యాక్సిమం తినేది ఒక్క పూటే. బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసి ఇంకా లంచ్ స్కిప్ చేసి ఓన్లీ డిన్నర్ తింటారు. ఎందుకంటే అది చూసేసరికి అంత ఖర్చు చూసేసరికి తినాలన్నా కూడా భయపడతారు. ఇంకా స్ట్రీట్ ఫుడ్ తినే వాళ్ళకైతే కొంచెమన్నా కలిసి వస్తుంది, కానీ టిపికల్ ఇండియన్ ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం రోజుకి మీకు ఈజీగా 50 to 60,000 మాత్రం 3 పర్సన్కి అయితే అవుతుందండి. ఇదిగో చూడండి, ఇది షాపింగ్ సెంటర్ అన్నమాట. మోస్ట్ ఎక్స్పెన్సివ్ షాపింగ్ సెంటర్ అంటే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడంతా కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళే వచ్చి షాపింగ్ చేస్తారన్నమాట. నార్మల్ వాళ్ళైతే వాళ్ళకి వేరే స్ట్రీట్లో ఉంది, యావరేజ్ వాళ్ళంతా అక్కడ వేరే చోటుకు వెళ్ళి షాపింగ్ చేస్తారన్నమాట. ప్యారిస్లోనండి ఇండియన్స్ అయితే చాలామంది ఉన్నారన్నమాట. స్పెషల్లీ సౌత్ ఇండియన్ స్ట్రీట్ అండి ఒక ఏరియాలో ఉందన్నమాట. అందరూ సౌత్ ఇండియన్సే. సౌత్ ఇండియన్స్ అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళు కాదు, తమిళియన్స్, కేరళ, కర్ణాటక అందరూ అన్నమాట. తమిళియన్స్ అయితే చాలామంది ఉన్నారు, ఎందుకంటే మేము ఈఫిల్ టవర్ చూడటానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది తమిళియన్స్ కనిపించారన్నమాట. అయితే మాకు క్యాబ్ డ్రైవర్ చెప్పాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సౌత్ ఇండియన్సేనని చెప్పేసి. అతను యాక్చువల్ ఇండియన్ డ్రైవర్ అన్నమాట. చాలా బాగా అనిపించింది మన వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారే అని చెప్పి. ప్యారిస్ అండి మోస్ట్ ఫేమస్ ఫర్ ఫ్యాషన్స్ అన్నమాట. వరల్డ్లో ఫ్యాషన్స్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే 2024 ఒలింపిక్ గేమ్స్ కూడా ఈ సంవత్సరం అయినాయండి. యాక్చువల్గా మేము వచ్చిన తర్వాత 4 డేస్ తర్వాత స్టార్ట్ అయినాయి అన్నమాట. యాక్చువల్గా ఈ టైంలో రావా అంటే గేమ్స్ అయ్యి ఉన్నప్పుడు బయట టూరిస్టులకి ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ గేమ్స్ చూసే వాళ్ళకే కానీ బయట వాళ్ళకి ఏంటంటే అక్కడ హోటల్స్ ఖాళీ ఉండవు, మీకు అసలు చాలా ప్రాబ్లం అన్నమాట ఇక్కడికి రావడానికి. మేము అందుకే ముందే బుక్ చేయించుకొని ప్యారిస్ అంతా చూసేసుకుని మేము బ్యాక్ వెళ్ళిపోయాం అన్నమాట ఇండియాకి. యూరోప్ ఎవరైనా తిరగటానికి వచ్చిన వాళ్ళకండి ఒక్క ప్లేస్కని రాకూడదు. మనం ఏంటంటే దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి 2-3 కంట్రీస్ అలా కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా యూరప్ చూడాలి అంటే కనీసం 3 టైమ్స్ విజిట్ చేస్తేనే మనం యూరప్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఓకే అండి, ఎలా ఉంది ప్యారిస్ సిటీ టూర్? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.